జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ దసరా నుండి బస్సు యాత్ర చేయబోతున్నారు ఆరు నెలల పాటు జనంలో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు అని చెప్పి స్వయాన పార్టీనే ప్రకటించింది ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తే గ్రౌండ్ లెవెల్ సమస్యల మీద దృష్టి పెట్టి తద్వారా ప్రజలకు కనెక్ట్ కావచ్చు అని చెప్పి ఒక మంచి ఆలోచనతోటి రాజకీయంగా వాళ్ళకు ఒక విధంగా బాగా ప్లస్ అయ్యే ఒక ఆలోచనతోటి వాళ్ళు ముందుకు వచ్చినట్లే అదే జనవాణి అనే పేరుతోటి పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఐదు వారాలు జనాల దగ్గర నుంచి నేరుగా అర్జీలు స్వీకరించబోతూ ఉన్నారు నెక్స్ట్ వచ్చే ఐదు వారాలు మొదటి రెండు ఆదివారాలు ఏమో విజయవాడలోని బసవపునే ఆడిటోరియంలో అక్కడ ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయన జనం నుంచి అందుబాటులో ఉండే అర్జీలు స్వీకరిస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు ఆ జనానికి రసీదు గిదా ఇస్తారు ఈ అర్జీలు స్వీకరించిన తర్వాత సమస్యల మీద ఇదే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తారు ముఖ్యమంత్రి గారికి అర్జీలు ఇద్దామని చెప్పి జనాలు వస్తే రానియట్లేదు ఆయన అందుబాటులో ఉండట్లేదు అందుకే మేము ఈ పని చేస్తున్నామని చెప్పి వాళ్ళు అధికారికంగా ఒక వీడియో సందేశం కూడా రిలీజ్ చేశారు సో మొదటి రెండు ఆదివారాలు విజయవాడలో ఉన్న తర్వాత నెక్స్ట్ రాయలసీమ ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు ఆదివారాలు అందుబాటులో ఉండబోతూ ఉన్నారు సో జనాల నుంచి సమస్యలు తీసుకొని ఎక్కడికక్కడ తన బస్సు యాత్ర పోయినప్పుడు ఈ స ఇటువంటి సమస్యలను లేవనెత్తుతూ తద్వారా జనాలకు కనెక్ట్ అయ్యే ప్రయత్నం సో పొలిటికల్గా వాళ్ళు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయమే కావచ్చు మరి ఈ సమస్యలు అసలు ఎలాంటి సమస్యలు అర్జీల రూపంలో ఆయన దగ్గరికి వెళ్తాయి అండ్ ఎంతవరకు ఈ సమస్యలు పరిష్కరింపబడి ఉన్నాయి పరిష్కరింపబడతాయి అన్నది డెఫినెట్లీ అంటే వాళ్ళకు ఒక ప్రజల ఎజెండా ఏంటో తెలుసుకునే ప్రయత్నం కోసమైతే ఇవి ఉపయోగపడచ్చు తద్వారా వాళ్ళు భవిష్యత్తులో కొన్ని నిర్ణయాలు తీసుకునే కూడా ఈ డేటా ఉపయోగపడవచ్చు చూద్దాం ఎంతవరకు స్పందన వస్తుంది పవన్ కళ్యాణ్ గారి ఈ జనవాణి కార్యక్రమానికి అండ్ ప్రభుత్వం దీని మీద ఎలా స్పందిస్తుంది ఎలాంటి సమస్యలు హైలైట్ అవుతాయి అన్నది అయితే నిజంగానే కాసిన ఆసక్తికరమే